ఇందులో మీకు ఇప్పుడు వింతైన జంతువుని చూపిస్తాను అంటే జంతువు అంటే అది గొర్రె పొటేల్నే ఇప్పుడు మనకు కనిపిస్తున్న గొర్రె పొటేలు అందులో వింతగా ఉంటుంది మీరు చూడండి దాన్ని ఏ ఏ విధంగా వింత అని మీకు తెలుస్తుందో నేను చెప్తాను ప్రజెంట్ అయితే ఆ గొర్రె పొట్టేలకు మొత్తానికైతే నాలుగు కొమ్ములు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా ఆ నాలుగు కొమ్ములు నేను నాలుగు కొమ్ముల గొర్రె పొట్టేలు నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు కొద్దిమంది చూస్తే చూడవచ్చునేమో మనం చెప్పలేము దాని గురించి అయితే మొత్తానికైతే ఇప్పుడు ఈ గొర్రె పొట్టేలకు నాలుగు కొమ్ములు ఉన్నాయి ఈ నాలుగు కొమ్ముల గొర్రెపొట్టేలు నిజామాబాద్ జిల్లాలో పుట్టింది నిజామాబాద్ జిల్లా కంబారపల్లి మండలం చౌటుపల్లి గ్రామం అనే విలేజ్లో నవీన్ అనే రైతు మందలో ఈ యొక్క గొర్రెపొట్టేలు పుట్టడం జరిగింది మొత్తానికైతే నవీన్ అనే రైతు ఈ గొర్రెపొట్టేళ్ళని అమ్మవద్దు ఎవరికి ఇవ్వవద్దు అనే ఉద్దేశంతో ఈ గొర్రెపొట్టేల్ని అట్లా ఉంచుకుంటున్నాడు ఇది దేవుడికి అని కూడా చెప్తున్నాడు ఈ యొక్క రైతు ఎందుకంటే వింతగా పుట్టింది ఇక వింతగా పుట్టినందుకు ఊరు ప్రజలు కూడా అంటే గ్రామస్తులు కూడా ఇది దేవునికే ఒలిపెట్టాలని అంటున్నారట అందుకనే ఇతను దేవుడి కోసమే ఒలిపెట్టడం జరిగింది మొత్తానికైతే మీకు కనిపిస్తున్నాయి మొత్తానికి నాలుగు కొమ్ముల గొర్రె పొట్టేలు అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు గొర్రె పొట్టేలు ఉండడం జరిగింది సారీ కొమ్ములు ఉండడం జరిగింది అటు సైడ్ రెండు ఇటు సైడ్ రెండు చూడండి అది అటు వెళ్ళిపోతుంది ఇది పూర్తిగా ఎర్రగా ఉండడం జరిగింది ఇది నిజామాబాద్ జిల్లా కంబారపల్లి మండలం చౌటుపల్లి గ్రామానికి సంబంధించిన నవీన్ రైత్ అనే మందలో ఉంది వీళ్ళు వీళ్ళ చీప్ ఫామ్ పేరు వచ్చేసి వీరప్ప చీఫ్ ఫామ్స్ పెడుతున్నారు అంటే పెట్టినారు ఇది వీరప్ప చీఫ్ ఫార్మ్స్ చౌటుపల్లి చౌటుపల్లి గ్రామం వీరప్ప చీప్ ఫామ్స్ అని పెట్టడం జరిగింది వీరి దగ్గర ఎప్పుడు గొర్రెలు ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇతనికి ఫోన్ చేయవచ్చు పూర్తి వివరాలు తెలియజేస్తారు వీరి నెంబర్ కూడా స్క్రీన్ చేస్తున్నాను ఇదివరకు కూడా వీరు వీడియోలు మనం ఛానల్లో పెట్టడం జరిగింది ఇప్పుడు మొత్తానికైతే ఇది వింతగా పుట్టింది నాలుగు కొమ్ములు వేసుకొని పుట్టడం వల్ల ఇది వింతగా అనిపిస్తుంది మనకు ఆ వింత కోసం అంద ఆ వింత జంతువుని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మన ఛానల్లో పెట్టమని చెప్పినారు వాళ్ళు మొత్తానికైతే ఎటు రెండు కొమ్ములు ఇరవై కొమ్ములు నాలుగు కొమ్ములు ఉన్నాయి ఇంకా పెద్దగా అయితే ఎలా ఉంటాయి అనేది కూడా మనం గమనించవచ్చు చూడండి ఇక్కడ క్లారిటీ కనిపిస్తున్నాయి ఇప్పుడు మొత్తానికి నాలుగు కొమ్ముల గొర్రె పూర్తయిలను అయితే మన ఛానల్లో పెట్టి అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఇంకా వింతైన జంతువులు మీ దగ్గర ఉంటే మాకు మా ఛానల్లో మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది పంపించండి